సార్. ఇది యాక్చువల్గా జరిగింది ఎట్లా అంటే, వీళ్ళు మన ఆధార్ నుంచి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఐడీస్ ఇవి యూజ్ చేస్తుండ్రో, ఇవన్నీ కూడా అస్సాం స్టేట్కు అలాట్ కాబట్టాయి అన్నట్టు. ఈ ఐడీస్ అన్నీ కూడా ఈ అస్సాం స్టేట్కి అలాట్ అయిన తర్వాత, అక్కడ ఎవరైతే పవన్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ భూపాల్ అతను ప్రెసిడెంట్ ఆఫ్, అతను అస్సాంలో పనిచేసిండు కొంతకాలం ఆధార్లో. ఇప్పుడు ప్రస్తుతం కూడా అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తున్నది అక్కడ. అయితే ఈ ఐడీస్ అన్నీ కూడా అతను అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్మకానికి పెట్టిండు అన్నట్టు మన దగ్గర. ఎవరైతే ఈ మన నితేష్ సింగ్ అనే అతను ఈ అన్ని 6 ఐడీస్ అక్కడి నుంచి తీసుకొని అతని వీళ్ళందరికి కూడా ముస్తాఫా, రబ్బానీ, అజార్ షరీఫ్ వీళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇందులో ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళ కండిషన్ ఏంటంటే, వాళ్లకు ఎవ్రీడే 3,000 రూపీస్ పంపించాలి అతనికి, ఎవరికి ఆ పవన్కు. వీళ్ళు ఎన్ని డాక్యుమెంట్స్ తయారు చేస్తే అన్ని డాక్యుమెంట్స్. ఇందులో వీళ్ళు ఏం చేసిండ్రంటే, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇమీడియట్గా జిహెచ్ఎంసీ నుంచి డౌన్లోడ్ చేసుకొని, సపోజ్ ఇప్పుడు ఎవరన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు, 58 ఇయర్స్ మన దగ్గర పెన్షన్స్ వస్తాయి కదా, నాకు 52 ఉన్నాయి అనుకోండి, 58 కావాలంటే వీళ్ళు ఆ బర్త్ సర్టిఫికెట్లు అన్ని చేంజెస్ చేసేసి ఈ ఆల్టరేషన్ ఫామ్లో ఈ ఫేక్ గెస్టెడ్ ఆఫీసర్ స్టాంప్స్ చేయించారు వాళ్ళు డిఫరెంట్ డాక్టర్స్ పేరు మీద. ఇదన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే ఇది ఇబ్రాహీం అలీ ఖాన్ సివిల్ సర్జన్, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అతను అష్రాఫ్ అహ్మద్, శాంతి రాజ్, ముస్తాఫా షరీఫ్ వీళ్ళంతా కూడా మెడికల్ ఆఫీసర్సు గెస్టెడ్ ఆఫీసర్ స్టాంప్స్, ఫేక్ స్టాంప్స్ తయారు చేసి ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ మీద వీళ్ళే స్టాంప్ కొట్టేసి సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయడం అన్నట్టు. ఇవన్నీ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ చేసేటి మాత్రం వాళ్ళు 1,000 రూపీస్ నుంచి కొన్నిసార్లు 2,000 రూపీస్ కూడా తీసుకోవడం లేదు ఒక్కొక్క దానికి. తర్వాత అడ్రస్ కూడా అదేవిధంగా చేంజ్ చేస్తున్నారు వాళ్ళు, గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఫోర్జ్డ్ పెట్టేసేయడం అడ్రస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక లేడీది, ఆమె షీఈస్ బాంబే కార్డ్ అది, అది హైదరాబాద్లో అడ్రస్ చేంజ్ అయిపోయి హైదరాబాద్కు వచ్చేసింది అన్నట్టు అడ్రస్ అది. అట్లా వాళ్ళు వీళ్ళు 6 సెంటర్స్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 3,000 కార్డ్స్ ఇష్యూ చేసినారు ఈ 2 మంత్స్ లోపల వీళ్ళు. అందులో ఇంచుమించు ఒక ఇప్పటివరకు అయితే మాకు ఒక 100 వరకు ఈ ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్, తర్వాత ఈ ఫేక్ అటెస్టేషన్ ఫామ్స్తో పెట్టినవి డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో మన ఆధార్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వర్కౌట్ చేసి వీళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ ఆన్లైన్ సిస్టమ్ అంత ఉంది కాబట్టి ఐటీ యాక్ట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చేసిండ్రు, ఐడీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇందులో థ్యాంక్ యూ.